ముగిసింది ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమరానికి రంగం సిద్ధమవుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం వన్డే వరల్డ్ కప్ లో పరుగుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డులో మూత మోగించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే తాజాగా కోహ్లీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ముఖంపై గాయాలు ముక్కుపై బ్యాండేజీతో ఉన్న ఫోటోను విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మాత్రం కోహ్లీకి ఏమైందంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ తెల్లటి టీషర్ట్ ధరించి ఉన్నాడు ముఖంపై గాయాలతో ముక్కుకు బ్యాండేజీ వేసుకుని కనిపిస్తారు అయితే ముఖంపై గాయాలున్న చిన్న చిరునవ్వును చిందిస్తూ ఉన్న ఫోటోను కోహ్లీ పోస్ట్ చేయడం జరిగింది ఇందులో ఉండే అవతలి వ్యక్తిని కూడా మీరు చూడాలంటూ కోహ్లీ ఈ పోస్టుకు రాయడం జరిగింది దాంతో ఈ ఫోటోలో ఏదో మిస్టరీ దాగి ఉన్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా ఈ ఫోటోలోని కోహ్లీ చిరునవ్వును చూసి అతని అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చి రెండో వారం నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం అయితే ఇప్పటికే ఆటగాళ్ళ రిలీజ్ రిటెన్షన్ ప్రక్రియ పూర్తయింది ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటర్న్ రిలీజ్ జాబితాలు ప్రకటించిన అనంతరం కోహ్లీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకి తప్పితే మరే జట్టుకు ఆడని ఏకైక ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం